సర్వవ్యాపియై విశ్వమంతటా నిండి ఉన్న పరమాత్మ కొరకు అన్వేషణ సాగించి చివరకు తమలోనే ఉన్నాడిని గ్రహించిన మహాజ్ఞానుల మనసుల విశాలంగా గంభీరంగా ప్రవహిస్తోంది నేత్రావతి నది. జన్మలన్నింటిలోనూ మానవ జన్మ ఉత్తమమైనది, అది లభించడం అతి దుర్లభం అని మన పెద్దలు చెప్పిన మాటను మనం మర్చిపోరాదు. ఈ జన్మ లక్ష్యం భగవంతుడి గురించి తెలుసుకొని అన్వేషించి ఆయనను చేరుకోవడమే. ఆ ప్రయత్నంలో ఎన్ని రకాలైన ఇబ్బందులు ఆటంకాలు ఎదురైనా తడబడకుండా వాటిని అధిగమించి ముందుకు సాగాలి. అలా చేయగలిగితే తప్పకుండా మీ లక్ష్యాన్ని సాధించగలుగుతారు అని మనకు బోధిస్తున్నట్లుగా సాగిపోతోంది నేత్రావతి నదీ ప్రవాహం. ఇది కర్ణాటక రాష్ట్రంలో దక్షిణ కన్నడ జిల్లాలో ప్రవహిస్తున్నటువంటి పుణ్య నది. ఇదిగో పవిత్రమైన ఈ నదీ జలాలలో స్నానమాచరించి శ్రీ మంజునాథ స్వామివారి దర్శనం కోసం ఆలయానికి వెళ్తున్నారు భక్తులు. కళ్ళకు మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించే పచ్చని చెట్లు, పచ్చిక బయళ్లతో కూడిన ప్రదేశం, ఇరువైపులా కంచె వేసినట్లుగా ఉన్న ఎత్తైన వృక్షాలు, ఆ అందాల్ని ఆస్వాదిస్తూ సుదీర్ఘమైన మార్గంలో ముందుకు సాగిపోతున్నాం. వెళ్ళవలసిన దారిని తెలుసుకొని ప్రయాణం చేసినప్పుడు సరైన గమ్యానికి చేరుకుంటాం. అలా కాకుండా దారి తప్పి వెళ్ళామంటే మనకు అవసరం లేని ప్రదేశానికి చేరుకోవడం జరుగుతోంది. కనుక సరైన దారి తెలుసుకొని ప్రయాణించటమే ఇక్కడ ముఖ్యం. వాహన ప్రయాణానికే కాదు, జీవిత ప్రయాణానికి కూడా ఇదే ప్రధాన సూత్రం. దీనిని ప్రతి విషయంలోనూ మనం పాటించడం అవసరం. ఆలయానికి వెళ్లే మార్గాన్ని తెలియజేస్తున్నట్లుగా గోపుర ఆకారంతో కూడిన ఎత్తైన స్వాగత ద్వారం మనల్ని ఆహ్వానిస్తోంది. దానిపైన అందమైన మహాశివుని విగ్రహం మనకు దర్శనమిస్తోంది. పక్షుల కిలకిల రావాలు, పచ్చని ప్రకృతి సౌందర్యం, చల్లని మలయ మారుతం తాగుతూ ఉండగా హాయిగా సాగిన ప్రయాణం చివరకు అందంగా గంభీరంగా కనిపిస్తున్న శ్రీ మంజునాథుని ఆలయానికి మనల్ని చేరుస్తోంది. ఇది ధర్మస్థల క్షేత్రం. ఈ ధర్మస్థల క్షేత్రానికి సంబంధించిన మరో ప్రత్యేకత ఈ క్షేత్రంలో జరిగే నిత్య అన్నదానం. ఎవరు ఎన్ని పాట్లు పడినా జానెడు కడుపు నింపుకోవడం కోసమే అన్నది అందరూ ఒప్పుకొని తీరవలసినటువంటి సత్యం. భక్తులకు వితరణ కోసం ఇక్కడ వండే అన్నాన్ని గరిటెలతో తీయడం సాధ్యం కాక పార వంటి సాధనాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అన్నం రాసులుగా పోసి ఉంటుందని మనం రాజుల కథల్లో వినుంటాం, పుస్తకాల్లో చదివి ఉంటాం, ఆశ్చర్యపోయి కూడా ఉంటాం. అయితే ఈ దృశ్యాన్ని చూసిన తర్వాత అది ఏమాత్రం అతిశయోక్తి కాదని మనకు అర్థమవుతోంది. ఒక చేతిలో అన్నం ఉన్న పాత్ర, మరొక చేతిలో గరిట పట్టుకొని ప్రసన్న వదనంతో ఆసీనురాలై ఉన్న అన్నపూర్ణాదేవి దివ్య స్వరూపాన్ని కూడా ఇక్కడ మనం దర్శించుకుంటున్నాం. విశాలమైన అన్నదానశాలలో వరుసగా కూర్చుని అన్నప్రసాదాన్ని భక్తిగా తింటున్నారు భక్తులు. అన్ని దానాలలోకి అన్నదానం ఉత్తమమైనది అని చెప్తారు పూర్వీకులు. మనిషి తృప్తి చెందేది చాలు అనేది ఒకే ఒక్క విషయంలో మాత్రమే, అదే భోజనం. కడుపు నిండిన వాళ్ళు అన్నదాత సుఖీభవ అని దీవించడం కన్నా గొప్ప ఆశీర్వాదం మరొకటి లేదంటారు. ఇదే విషయాన్ని వివరంగా మనకి బోధిస్తోంది ధర్మశాస్త్రం. అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతున్న ఈ క్షేత్రానికి ధర్మస్థల అనే పేరు నిర్ధారించడం ఎంతో సముచితం కదా. ఎంతమంది వచ్చినా లేదనే మాట లేకుండా సిద్ధంగా ఉంచిన ఆహార పదార్థాలు, కూరగాయలు, వేలాది భక్తులు, పర్యాటకులు, సందర్శకులతో ఈ లోగిలి ఎప్పుడూ కిటకిటలాడుతూనే ఉంటుంది. అయినా ఏమాత్రం విసుగు విరామం లేకుండా ముఖం చిట్లించుకోకుండా ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఒక పుణ్యకార్యంగా నిర్వహిస్తున్నారు ఇక్కడ సిబ్బంది. పూర్తిగా అధునాతనంగా తీర్చిదిద్దిన వంటశాల, అన్నపూర్ణగా వ్యవహరించబడే ఈ అన్నప్రసాద వితరణశాల ఈ క్షేత్రానికి మరింత వన్య చేకూరుస్తోంది. దూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు ఉండడానికి ఉచిత వసతి గృహాలు, తక్కువ వాద్యకు ఇవ్వబడే గదులు, ప్రత్యేకమైన కాటేజీలు, ఈ విధంగా ఎవరికి కావలసిన రీతిలో వస్తువులు వారికి ఇక్కడ దొరుకుతాయి. ఆలయ సమీపంలోని ఉద్యానవనంలో నంది వాహనయుక్తంగా స్థానిక భంగిమలో ఉన్న శివుని విగ్రహం అపురూప కళా నైపుణ్యానికి ప్రతీక.
గజరాజుకు ఆహారం ఇస్తున్న భక్తులు. ఇక్కడ ప్రధాన దైవంగా మంజునాథుడనే నామంతో కొలువై ఉన్నది మహాదేవుడైన పరమేశ్వరుడే అయినప్పటికీ ఈ పుణ్యకార్యాన్ని తరతరాలుగా ఏ లోటు లేకుండా జరిపిస్తోంది జైన మతస్థులు అనే విషయం గమనార్హం. ధర్మస్థలను దర్శిస్తున్నామంటే మన దేశంలో మాత్రమే సాధ్యమైన సర్వమత సమానత్వ తత్వాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకుంటున్నామని అర్థం. కేరళ నిర్మాణ కళా శైలిలో పెంకులతోనూ కొయ్యతోనూ నిర్మించిన ఆలయం ఇది. ఎత్తైన స్తంభాలతోనూ అందమైన స్వాగత తోరణాలతోనూ కనిపించే ఆలయ ప్రవేశ ద్వారం సమీపంలో అత్యంత మనోహరంగా కనిపిస్తున్నటువంటి ఉద్యానవనం, అందులో రకరకాల శిలా విగ్రహాలు, రమణీయమైన ప్రకృతి అందాల మధ్య రాధతో కలిసి ఊయలూగుతున్న శ్రీకృష్ణుని విగ్రహం, ప్రకృతి తత్వాన్ని పరిశీలించి పరీక్షించి తెలుసుకోగలగడమే జ్ఞానం అని బోధిస్తున్నట్లుగా కూర్చున్న చదువుల తల్లి, ఆమెకు ఇరువైపులా చదువుకుంటున్న బాలబాలికలు, రాతితో చెక్కబడిన చెట్టు కింద మౌనంగా తపస్సు చేసుకుంటున్న ఆది గురువు దక్షిణామూర్తి, ఈ విధంగా మనోహరమైన ప్రకృతి అందాల మధ్య సందర్శకుల మనస్సులను రంజింపజేసే శిలా ప్రతిమలు, సమీపంలో ఉన్న కొలనులో చేపలు ఆనందంగా తిరుగాడుతున్నాయి, కొలనులో మాత్రమే కాదు విడివిడిగా ఏర్పాటు చేసిన నీటి తొట్టెలలో కూడా రకరకాల చేపలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఆధ్యాత్మిక క్షేత్రంగా మాత్రమే కాకుండా విజ్ఞానాన్ని అందించే ప్రదేశంగానూ ఈ క్షేత్రం అలరారుతుందనే మాట నిజం. ప్రధాన ద్వారం ద్వారా వరుసగా ముందుకు సాగుతూ లోపలికి వెళ్తున్నారు భక్తులు. మానవుల మనస్సు కళలకు నిలయం, దానిని సరైన మార్గంలో పెడితే అద్భుతాలను సృష్టించగల శక్తి దానికుంది. కొయ్య కళాకృతులు, నగిశీలు, శిల్పకళా సౌందర్యం ఈ ఆలయ లోగిలిలో అడుగడుగునా ప్రస్ఫుటమవుతాయి. ఆలయంలో ప్రాంగణం అంతటా కనిపించే పరిశుభ్రతను, ఆలయాన్ని నిర్వహిస్తున్న విధానాన్ని చూస్తుంటే సహజంగానే మనస్సుకెంతో ప్రశాంతత కలుగుతుంది. లోపలికి వెళుతున్న కొద్దీ ఎందరో దేవతామూర్తులను దర్శించే భాగ్యం కలుగుతోంది. ప్రతి చోట ప్రథమ దైవంగా ఆరాధించబడే గజముఖుడైన వినాయకుడు ఇక్కడ కూడా ప్రత్యేక సన్నిధిలో కొలువై ఉన్నాడు. కవచధారి అయి ఆసీనుడై ఉన్న రూపంలో అందంగా దర్శనమిస్తున్న విఘ్నేశ్వరుని దర్శనం తర్వాత మరో ప్రత్యేక సన్నిధిలో నిలిచి ఉన్న అన్నప్పస్వామిని దర్శించుకుంటున్నాం ఇప్పుడు. ఈ అన్నప్పస్వామి ధర్మదేవతలతో కలిసి వెళ్ళి కాద్రి అనే ప్రాంతం నుండి శ్రీ మంజునాథుని తీసుకువచ్చి ఇక్కడ ప్రదర్శించిన మహానుభావుడు. ఈ ధర్మదేవతల పేర్లు కాలరాహు, కాలరడై, కుమారస్వామి, కన్యాకుమారి అని చెప్తారు. నిల్చుని ఉన్న భంగిమలో కొద్దిగా బయటికి కనిపిస్తున్న కూరపళ్లతో మనకు దర్శనమిస్తున్నాడు ఈ అన్నప్పస్వామి. తర్వాత మంగళరూపిణి అయిన ఉమాదేవిని దర్శించుకుంటున్నాం. నిల్చుని ఉండి కరుణరసం ఉప్పొంగుతున్న నయనాలతో దర్శనమిస్తోంది పార్వతీదేవి. ఈ సన్నిధానాలు అన్నీ వెండితో తాపనం చేయబడి తలతలా మెరిసిపోతున్నాయి. సన్నిధానాలు మాత్రమే కాదు, దేవతామూర్తులు కూడా కవచాలు ధరించి కన్నుల పండుగగా మనకు దర్శనమిస్తున్నారు. ఆలయమంతా ఇలా మెరిసిపోతూ నవ్యకాంతిలో వెలుగొందడం చూస్తుంటే ఆలయ నిర్వహణ ఎంత చక్కగా జరుగుతుందో ఎవ్వరూ చెప్పకనే మనకు అర్థమవుతుంది. ఈ ఆలయంలో భక్తులు ప్రత్యేకంగా తీర్చుకునే మొక్కుబడి ఒకటి ఉంది. అదేంటంటే ఇక్కడున్న కోనేటిలోని నీటితో తలారా స్నానం చేయడం. స్వామివారి అభిషేకానికి ఉపయోగించే నీటిని కూడా ఈ కోనేటి నుండే తీసుకువెళ్తారు. ఆ నీటిని అర్చకులతో తలపై పోయించుకొని తీర్థంగా స్వీకరిస్తే దోష నివృత్తి జరుగుతుందనేది ఇక్కడికి వచ్చే పలువురు భక్తుల విశ్వాసం. ఎందరో భక్తులు ఈ మొక్కుబడిని తీర్చుకోవడానికి ఇక్కడికి వస్తుంటారు. ఇంకొక మొక్కుబడి తులాభారం. ఆ భగవంతుడికి మనం ఏమి ఇచ్చుకోగలం? ఈ దేహం, ప్రాణం, జీవితం, ఐశ్వర్యం అన్నింటినీ మనకు ఇచ్చినవాడు ఆయనే కదా. ఆయన సృష్టించినదంటూ ఏముందని మనం ఆయనకి ఇవ్వడానికి? అయినప్పటికీ మొక్కుబడి తీర్చుకోవడం కోసం ఇక్కడ తులాభారం జరిపించి ధాన్యం, పళ్ళు వంటివి స్వామికి సమర్పించుకుంటారు భక్తులు. ఇదిగో గర్భాలయంలో లింగస్వరూపుడై కొలువున్న మంజునాథుడిని ఇప్పుడు మనం దర్శించుకుంటున్నాం. ఎత్తైన లింగరూపంలో మనకు దర్శనమిస్తున్నాడు పరమేశ్వరుడు. కాద్రి నుండి ఇక్కడికి తీసుకువచ్చి కొలువైన దేవం ఈయనే. అభిషేక ప్రియుడైనటువంటి కైలాసనాథునికి అభిషేకం జరుగుతోంది. మంజునాథుడు ఏమిటా పేరు?
మంజు అంటే కన్నడంలో మంచు అని అర్థం. సదా మంచుతో కప్పబడి ఉండే కైలాసగిరి నాదుడు కనుక మహాదేవుడైన సదాశివునికి ఈ మంజునాథుడు అనే పేరు సముచితంగానే ఉందనిపిస్తోంది. తాను ఎక్కడ ఉన్నా ఆ ప్రదేశం అంతా చల్లగా ఉండేలా చేయడం మంచు లక్షణం. అలాగే మంజుల అంటే కోమలమైన అని అర్థం. కోమలమైన మనస్సు గల ఈశ్వరుడు తనను నమ్మి వేడుకునే భక్తులను చల్లని చూపులతో కరుణించి వారి కోరికలను నెరవేరుస్తాడు. కనుక ఇది ఆయనకు సార్థక నామధేయమే అవుతుంది. గర్భాలయాలలో నిండుగా వెలుగుతున్న దీపాలు వెదజల్లే కాంతితో స్వామికి జరుగుతున్న అభిషేక అలంకారాలను దర్శించుకోవడం మనకి ఆనందాన్ని కలిగిస్తోంది. విరాట్కు సమీపంలోనే ఉత్సవమూర్తి కూడా మనకు దర్శనమిస్తున్నాడు. ఇదిగో అభిషేకం ముగిసి పూర్ణ కవచాన్ని ధరించి సకల అలంకారాలతో దర్శనమిస్తున్నాడు శ్రీ మంజునాథుడు. ఈ క్షేత్రానికి ప్రధాన దైవం ఈయనే. ఈయనను దర్శించుకోవడానికి, ఈయన అనుగ్రహం పొందడానికి దేశం నలుమూలల నుండి ఎంత శ్రమకైనా ఓర్చి భక్తులు ఇక్కడికి వస్తూనే ఉంటారు. తన దర్శనాన్ని కోరి ఇంత దూరం వచ్చిన భక్తుల మనస్సు మాత్రమే కాదు, కడుపు కూడా నిండి చల్లబడేలా చూసుకుంటున్నాడు. కనుక సర్వలోక పాలకుడైన ఈయనకు మంజునాథేశ్వరుడు అనే నామధేయం అన్ని విధాలుగా తగినది అని మనసుకు అనిపిస్తోంది. అదే ఈ ఆలయ ప్రత్యేకత కూడా. ధర్మస్థల క్షేత్ర విశేషాలు ఇంకా ఎన్నో ఉన్నాయి, మరో ఎపిసోడ్లో తెలుసుకుందాం.